ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం ప్రజా పాలన ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు వారినే ఉసిగలిపి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామన్నారు సీఎం ప్రోద్బలంతో జరిగిన దాడి అని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాళ్లు గుడ్లు టమాటాలతో కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే గాంధీ మంది మార్బలంతో దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు ప్రణాళికతో ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టమన్న హరీష్ రావు ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించిన నిలువరించడంలో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ విఫలమైందన్నారు పట్టపగలు ప్రజాప్రతినిధిపై జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు దాడి చేసిన గాంధీని అతని అనుచరులను అరెస్ట్ చేయాలన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు